అందరికీ నమస్కారం. నా కవిత నిర్మోహమాటంగానే ఉండాలి. అత్యంత దగ్గరి వాళ్ళను, కొంచెం దూరం వాళ్ళను, మనతో బాగుండే వాళ్ళను పర్వాలేదనుకుంటావా? నీవిక నలిగిపోక తప్పదు. అత్యంత దగ్గరి వాళ్ళను, కొంచెం దూరం వాళ్ళను, మనతో బాగుండే వాళ్ళను పర్వాలేదనుకుంటావా? నీవిక నలిగిపోక తప్పదు. పరిచయస్తులని స్నేహం చేస్తావా? రక్త బంధువులని ప్రేమను కురిపిస్తావా? భరించడానికి అలవాటు పడతావా? నువ్వొక ఆకర్షణీయమైన వస్తువుల పాతాళంలోకి కుంగిపోక తప్పదు. అందరూ మనవాళ్ళని అనుకొని సహృదయంతో ఆదరిస్తే చాలు. అందరూ మనవాళ్ళని అనుకొని సహృదయంతో ఆదరిస్తే చాలు. వాళ్ళ ఆదేశాలను అమలు చేయలేక నువ్వొక పనిమొట్టువై ఎగతాళికి గురిగాక తప్పదు. నువ్వొక పనిమొట్టువై ఎగతాళికి గురిగాక తప్పదు. అవసరం మేరకు సహకరించాలి. కష్ట సుఖాలైనా సర్దుకపోవాలి. సంయమనం పాటించాలి. మానవీయమైన స్పందనలతో నలుగురిలో కలిసి నడవడం తప్పదు. మానవీయమైన స్పందనలతో నలుగురిలో కలిసి నడవడం తప్పదు. అంచనాలకు తగ్గట్టుగానే వ్యవహారాలు చక్కబెట్టుకుంటారు. నీతో పని లేదనుకుంటే ఇక నీ నీడలు కూడా తట్టుకోలేరు. గమనిస్తూనే గమనం చేయాలి. లౌక్యం ప్రదర్శించడం కాదు కావాల్సింది. ఎవరితోనైనా సరే నిర్మోహమాటంగానే ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి టీవీ.